ఓం శ్రీ కృప్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ధనుర్మాసం ధనుర్మాసం అనగానే అందరికీ గుర్తిచ్చేది తిరుప్పావయ్య పాడింది ఎవరు గోదాదేవి అసలు ఈ గోదాదేవి ఎవరు అసలు ఈ గోదాదేవి అసలు కథ ఏంటి దాని గురించి తెలుసుకుందాం మనం ఈరోజు తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడైన భక్తుడు ఉండేవాడు ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మరి మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే ఈ విష్ణు చిత్తుడు నిత్యం ఈ కృష్ణునికి పుష్పమాల అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరు దక్కింది ఆయనను విష్ణుభక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి ఆల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవం కూడా అందించారు అలాంటి పెరియాల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్ భగవంతు ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు మీకు ఇక్కడ ఒక విషయం గుర్తు రావచ్చు జనక మహారాజుకు కూడా సీతాదేవి అలాగే దొరికిందంట అలాగే ఇక్కడ ఈ పెరియల్వారి కూడా ఈ యొక్క పాప దొరికింది ఆమెకు కోదై అంటే కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది చూస్తూ అంటే వాటిని యుద్ధ వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసిన తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని తానుండే విలుపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందే తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచత్తుడి కంట పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కళ్ళలో కనిపించి గోదాదేవి సాక్షాత్ భూదేవ అవతారమని అని ఆమె వేసుకున్న మాలను ధరించడం వల్ల తనకు అపచారం కాదని ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతో జరగాలనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాచాయ వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చలికత్తలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మెలు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణభత్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావాయ్ ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచత్తుని కనిపించి గోదాదేవిని శ్రీరంగం తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులు కూడా ఈ విషయం తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను వెన్న విష్ణుచత్తుని సంతోషానికి అవతల లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలో తీసుకెళ్లారు పెళ్లి కూతురిగా కర్పగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథులను ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలోనూ భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తి కళ్యాణం జరుపుతారు సరే అసలు ఈ తిరుప్పావిలో ఏముంది ఈ అని చెప్పేసి చాలామంది ఈ ముప్పై పాసురాలు ఉన్నాయి కదా ఈ ముప్పై ఏమున్నాయి అని చెప్పేసి చాలామంది కనిపిస్తుంది కేవలం ముప్పై పాటలే కదా అని అనుకోకూడదు చూడటానికి పై పైకి ఒక కృష్ణ గోపిల కథగా కనిపిస్తుంది ఒక దూది పువ్వును విప్పుతూ పోతే ఎలా విస్తరించగలదో తిరుప్పావై ఒక్కో పాటలో విప్పి చూస్తే అందులో గంభీరమైన రహస్యాలు కనిపిస్తాయి ఇందులో రామాయణ భగవత్ సన్నివేశాలు నిక్షిప్తంగా ఉన్నాయి ఇకపై వేదాలు ఉపనిషత్తులు చూపిన మార్గం ఇంబడి ఉంది అందుకే తిరుప్పావ అనే ఐదో వేదం అంటారు తిరుప్పావే ఏమిటో తెలిసింది మరి అందరూ చేయవచ్చా శ్రీకృష్ణుడి కోసం చేసేది నీవే తల్లివి తండ్రివి అని అందరూ చిన్నప్పుడు చదివిందే కదా అందరూ చేయవచ్చు ఈ వ్రతం మరి ఎప్పుడు ఆచరించాలి ఒక రైతు పంట పండించేందుకు పోయటానికి ఒక సమయం అంటూ చూసుకుంటాడు కదా అంతెందుకు పరీక్షలో మంచి మార్కులు రావడానికి తల్లిదండ్రులవారే సమయంలో లేచువుతాడు ఒక విద్యార్థి మరి జీవిత లక్ష్యమైన శ్రీకృష్ణుని కోసం చేసే వ్రతానికి ఒక మంచి సమయమే ఈ ధనుర్మాసం సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించుంటాడు ఆంగ్లమానం ప్రకారం డిసెంబర్ పదహారు నుండి మొదలై సంక్రాంతి వరకు ఈ మాసం మనకి ఇచ్చే మాసం వ్రతం చేసే సమయం తెలిసింది వ్రతం చేయటం కష్టం కాదు కదా అది సులభమైనది తెల్లదెలవారే సమయంలో స్నానం చేయటం ఆ రోజు పాసురం చదివి ఆపై శ్రీకృష్ణుడికి పొంకలు చేయడం ఇక ఆయా పాశురా అర్థం వినడం అంతే శరీరానికి కష్టపెట్టే వ్రతం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలతో స్నానం చేయడమే ఈ వ్రతం అయితే ఈరోజు మనం ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఈ పా ఈ పాసులు పరమార్థం ఏంటని ఈ తిరుప్పావేలో మొత్తం ముప్పై పాసులు ఉంటాయి వీటిలో మొదటి ఐదు ఉపోత్తతంగా ఉంటాయి తిరుప్పావే ప్రాధాన్యతను వివరిస్తాయి భగవంతుని చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తారని ఈ పాసురాలు చెబుతాయి భగవంతుని ఆలోచించడం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని పంటలు నిండుగా పండుతాయని దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంటుంది తరువాత పది పాసురాల్లో చెల్లులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి పదిహేను నుంచి ఇరవై పాసురం వరకు గోదాదేవి చెరులతో కలిసి దేవాలయానికి వెళ్ళిన విషయాలు అక్కడ శిల్ప సౌందర్యాలు వాటన రంగనాథుడికి సుప్రభాతం పాడటం వల్లనే ఉంటాయి కృష్ణుడు అష్టభార్యలో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాసురాలలోనే ఉంటుంది చివరి తొమ్మిది పాసురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని పర్యటిస్తాయి నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది ఇలాగా ఈ ముప్పై పాసులలో కూడా ఎంతో విలువ ఉంది మనకి మీరందరూ కూడా ఈ యొక్క తిరుపావే ముప్పై రోజులు కూడా ఈ తిరుపావే చదువుకొని దాని యొక్క ఫలితం పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉంటాను ఓం శ్రీ కృప్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ